సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు ఉమ్మడి జిల్లా న్యూస్ కి స్వాగతం మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ప్రెస్ మీట్ ను నిర్వహించడం జరిగింది ఈ నెల 22 జనవరి 2023 నాడు నాగర్ కర్నూలులో జరుగుతున్న దళిత గిరిజన ఆత్మగౌరవ సభను విజయవంతం చేయడానికి జన సమీకరణ కోసం నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన మక్తల్ నియోజకవర్గ నాయకులు మరియు నారాయణపేట జిల్లా అధ్యక్షులు వాకిటి శ్రీహరి మక్తల్ నియోజకవర్గ జన సమీకరణ ఇన్‌చార్జ్ కొల్లాపు నియోజకవర్గ నాయకులు రంగినేని అభిలాష్రావు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్య నాయకులను కాంగ్రెస్ పార్టీ అభిమానులను కార్యకర్తలను కోరిన జిల్లా అధ్యక్షులు వాకిటి శ్రీహరి మరియు రంగినేని అభిలాష్రావు పిసిసి అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు వారి ఆదేశాల మేరకు విజయనేపల్లిలో జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకొని ఏ మాదిరి అయితే अधिकार पार्टी वालों चूड़क वार तो प्रवर्ती दुरद प्रपंच मारतना इंका अधिकार पार्टी दौर्जन्या मैं मैं बीजेपी चूसा आलमोस्ट आल प्रयत्न वीर को निरस इन रो तारीख रोज नागर कर्नूल दलित गिरीजन सभा को पीसीसी अध्यक्ष निजर्गा इंचारजी आयोजकवर्गी मोबाइलेशन इंचार्ज मन अभिलाष नगर मन मत इंचार्ज वे जी दागे मन प्रेस मीट खचिता मत निजी अदेमारी वेद द्वारा प्रेस द्वारा नापेट जिंदी पदमू मंडल एन రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని హజరత్ జహంగీర్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ వక్స్ బోర్డ్ చైర్మన్ మసీవుల్లా ఖాన్ పాల్గొని దర్గాకు గంధాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా తాండూరు నియోజకవర్గం గిరిజన సంఘాల నాయకులను తాండూరు పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు ప్రకాష్ రాథోడ్, భాను పవార్, అరుణ్ కుమార్, రమేష్ రాథోడ్, ధనరాజ్ పవార్, రామ్జీ రాథోడ్ మాట్లాడుతూ ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. బార్ గోర్బైన్ సేన్ రామ్ రామ్ జై శివాలయ్. ఆజ్ హమ్ హైదరాబాద్ ప్రగతి భవన్ ముట్టడీకరణ జారీ తే ఆపణ తెలంగాణమా చదువుకొని సే హర్ సంఘాలే వాళ్ళ జగోడిన ఏ పోలీస్ డిపార్ట్మెంట్ మాలమెతికి
ये गोरमाटी से संघाले वाला जाता है, प्रगति भवन मुठड़ी करिए करता है। हमें ना पहला घर बेटू आता है, हमें ना अरेस्ट की रेच है। तो सेवालाल जयंती आपने ना छुट्टी रो दाड़ो देणू गवर्नमेंट है अनु करता नहीं ना। हम 4-5 वर्ष की वेला कर रहे तो ये TRS गवर्नमेंट है अभी तो आपने ना सेवालाल जयंती छुट्टी रो दाड़ो दिनी कुंती और सारू। हम हर एक संघालय की बातें करता नहीं। आज प्रगति भवन मुठड़ी करें जा रहे थे, हमें ना पहला घर बेटू आता है, ये गड़बड़ नहीं कर दू ये गिरिजना संघालू करता नहीं। हमें घर बेटू आता है अरेस्ट कर लीते हैं। तो हर एक दूसर जाते वाले भी हर एक लोगों भी सिल्व दिन का प्रकटना की देख आप मतगुरु है ना सेवालाल ना एक पणगा पूजा कर लेना। आपने एक गवर्नमेंट हाल ने गिरी कौन थी कि गवर्नमेंट और सारू हमारा ये डिमांड कर लेते पर आप गोरमाटी ए इंडिया में कतरा जनोबा छा तो 15 करोड़ जनोबा छ। तेलंगाना स्टेट में देख ले तो 4 करोड़ आबादी में 50 लाख पब्लिक जो आप गोरमाटी है पर 50 लाख आबादी गोरमाटी में एक सेवालाल जयंती एक दाड़ो जो अपने తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గంటి వెలుగు కార్యక్రమం మహబూబ్నగర్ జిల్లాలో వేగవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లాలోని 24 వార్డుల స్థానిక కౌన్సిలర్ ముస్తాక్ రహీద్ ఆధ్వర్యంలో గంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వెంకట్రావు పరిశీలించారు. కొంతమంది యువకుల మధ్య చెలరేగిన గొడవ వాగ్వాదం కారణంగా ఒకరినొకరు కొట్టుకోవడం కాలనీ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీసులు పట్టించుకోవాలని అంటున్నారు. కాలనీ వాసుల ప్రశాంత వాతావరణం కల్పించాలని కోరుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బాయమ్మ తోట కాలనీలో జరిగింది. ప్రజలు ఈ గొడవ కారణంగా ఆందోళన చెందుతున్నారు. కాలనీ వాసుల ప్రశాంత వాతావరణం కల్పించాలని కోరుతున్నారు. టీఆర్ఎస్ ఏర్పాటు ఖమ్మంలో భారీ బహిరంగ సభతో బీజేపీలో ప్రకంపనలు మొదలయ్యాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో ఆ పార్టీకి స్థానం లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని శ్రీరంగాపూర్ మండలం తాటిపాంల గ్రామానికి చెందిన వార్డు మెంబర్ గంధం రమేష్, బండారు వెంకటయ్య, సురేష్, ఈరపాగ రాముడు తదితరులు 25 మంది ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ లో చేర్చారు. ఈ సందర్భంగా మంత్రి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో రాష్ట్రం సాధించిన విధంగానే దేశ సంక్షేమం కోసం అంతే పట్టుదలతో ఉన్నారని వెల్లడించారు. తెలంగాణ మోడల్ అభివృద్ధి కోసం దేశం ఎదురు చూస్తుందని, బీఆర్ఎస్ ఏర్పాటుతో దేశ రాజకీయాల్లో పెను మార్పులు వచ్చాయని తెలిపారు. అభివృద్ధి చేస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశాన్ని అన్ని రంగాలలో భ్రష్టు పట్టిస్తుందని విమర్శించారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచిందని అన్నారు. బీజేపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు.
ఈశ్వర్ గాడిమూడి బాలకృష్ణ గాడిమూడి బాలకేశ్ బాలరాజు గాడిమూడి వీళ్ళు ఆల్రెడీ మన దాంట్లో ఉన్న ఇంత మంది కొత్తగా వచ్చింది సార్ ఒక ఇద్దరు ముగ్గురు వచ్చింది మొన్న బాలకృష్ణమ్మ గంధం వదరం వస్తారా అమ్మ మళ్ళీ అక్కడికి వెళ్ళి చూస్తారా గంధం చిన్నమ్మ డాకల జింక వెంకటయ్య జింక రాజు రామచంద్రయ్య గంధం అందరు రాండి వర్ష పెట్టి రాండి ఈ పేర్లు చదువుతాం బాలమ్మ గంధం తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లిదండ్రులు కీర్తిశేషులు విరసనల్ల నారాయణ గౌడ్ కీర్తిశేషులు విరసనల్ల శాంతమ్మ స్మారక క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2ని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రారంభించారు. అయ్యప్ప సౌండ్స్ నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ తాటి గణేష్ మరియు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లిదండ్రుల స్మారక క్రికెట్ టోర్నమెంట్ని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బాయ్స్ జూనియర్ కాలేజీలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఈ క్రీడలలో ప్రతి ఒక్కరూ గెలుపు ఓటములను సహజంగా తీసుకోవాలని కోరారు. ఈ క్రీడలలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 57 జట్లతో ఈ క్రీడా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు గారి అమ్మ నాన్నల పేరు మీద విరసనోళ్ళ శాంతమ్మ నారాయణ గారి నారాయణ గౌడ్ గారి పేరు మీద మన మంత్రి గారి అభిమాని అయిన నరేష్ గారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. నిజంగా అతన్ని అభినందించాల్సిన విషయము. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఒక 10 రోజులు ఈ టోర్నమెంట్ను ఏర్పాటు చేయటము, దాదాపు ఒక 58 జట్లు ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడము, అదేవిధంగా వాళ్లకు మంచి సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేస్తూ వాళ్లకు బహుమతి ప్రదానం కూడా, మొదటి బహుమతి 1,00,000 రూపాయలు, రెండవ బహుమతిగా 50,000 రూపాయలు మరియు ఇతర బహుమతులు కూడా ఆకర్షణీయంగా ఏర్పాటు చేయడం వల్ల ఎన్నో జట్లు మేమొస్తామని చెప్పేసి రోజుకు జట్లు పెరుగుతూ ఉన్నాయి. అయినా కానీ అతను అందరికీ సరైన సౌకర్యాలు ఏర్పాటు చేసి టోర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నందుకు మేమందరము పార్టీ తరఫున శ్రీనివాస్ గౌడ్ గారి తరఫున అభినందిస్తున్నాము. ఈరోజు శాంత నారాయణ వారి జ్ఞాపకార్థం జరిగే టోర్నమెంటుకు ముఖ్య అతిథిగా రావాల్సిన మన రాష్ట్ర మంత్రి శిరణ్య గారు కొన్ని అనివార్య కారణాల వల్ల బిజీ షెడ్యూల్ల వారు విదేశీ పర్యటనలు ఉన్నందువలన మా అందరికీ పంపించి ఇక్కడ మీరు స్టార్ట్ చేయండి, లాస్ట్ రోజు చివరి రోజు ప్రైజుల రోజు మనమందరం కలిసి బ్రహ్మాండంగా అక్కడ మనం ప్రైజులు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నగారు ఇచ్చేస్తామని చెప్పినారు. కావున అన్నగారి కోరిక మేరకు మేమందరం ఈరోజు టౌన్లో ఉన్న నాయకులము అందరం వచ్చేసి ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించి ఈ యొక్క టోర్నమెంట్ను ప్రారంభించడం జరిగింది. చివరి రోజు ప్రైజు డిస్ట్రిబ్యూషన్కి మన రాష్ట్ర మంత్రివారు సినన్న గారు మరియు
टाउन नायकुलु अंदरू वच्ची टाउन क्रिकेट टूर्नामेंट विजयवंतम चेयगलरनी मरोकसारी अंदरिकी तेलियजेस्तू कार्यक्रम निर्वहिस्तुन्न नरेश युवकुडु मंची पट्टुन बाबू काबट्टि इंका मुंदु मुंदु इलांटि सेवा कार्यक्रमालु चेसि निलवालसिन कोरुचुन्नाम सिटी न्यूज़ वारु कूडा सिटी इंडिया यह कार्यक्रम की वो वी इद्त टेलीकास्ट वार प्रत्येक धन्यवाद विरसन शांतम नारायण गौड़ वाल ज्ञापकार्थम प्रकार सीजन वन आलरे कंप्लीट सीजन टू इयर स्टार्ट मल्ल मैं सपोर्ट सार दी मन मुनपल वैस चैरम यानी तरह मुड़ा चैरम वेंकन्न गार सार తర్వాత మన కృష్ణమోహన్ కౌన్సిలర్ సార్ గారి నుంచి గాని మన రాజేశ్వర్ గౌడ్ సార్ శివరాజన్న సార్ నుంచి కూడా అందరి మంచి సపోర్ట్ ఉంది ఈ ఇయర్ కూడా సీజన్ 2 చాలా బాగా తర్వాత ఎటువంటి అడ్డంకులు లేకుండా చాలా మంచి చేస్తామని చెప్పి నిర్వహిస్తున్నాం ధన్యవాదాలు మా పేరు నరేష్ అండి ఓకే బిఆర్ఎస్ పార్టీకి వెచివర్ ఎన్నికలని భాజపా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి అన్నారు బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ లోపాయికారి ఒప్పందంతో వ్యవహరిస్తున్నాయని ఆయన తెలిపారు ఉదాహరణకు రేవంత్ రెడ్డి నోటు ఓటు కేసు ఏమైందని ఆయన ప్రశ్నించారు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భాజపా పార్టీ అధికారం చేపడుతుందని ఆయన తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై అనవసర అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసింది ఏమీ లేదని ఆయన తెలిపారు శుక్రవారం మహబూబ్ నగర్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ నెల 24వ పాలమూరు జిల్లాలో జరగబోయే రాష్ట్ర కార్యవర్గ సమావేశం దృష్టిలో ఉంచుకొని పని విభజన కోసం సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి పాలమూరు జిల్లా కన్వీనర్ డోకూర్ పవన్ కుమార్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ భరత్ కౌడ్ పాలమూరు జిల్లా కన్వీనర్ డోకూర్ పవన్ కుమార్ రెడ్డి పార్టీ కార్యకర్తలు జిల్లా అధికారులు పాల్గొన్నారు ప్రైవేటైజేషన్ మొత్తం మంచిది కాదు ప్రైవేటైజేషన్ టోటల్ గా చెడు కాదు ఎక్కడ అవసరమో దాన్ని ఉపయోగించాలి అరే ఆయన అంటాడు ఏంటంటే విశాఖ ఉక్కు వెంగుంటాం అరే నువ్వు కొనటోనే అయితే షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తానా ఎందుకు ఓపెన్ చేయలేదు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసినావా అసలు నువ్వు ఏం చేసినావని వాళ్ళు చెప్తున్నావు ఈ రాష్ట్రంలో ఏం చేసినావు భూములు అమ్ముకుంటాడు ఎవడన్నా దివాలా తీసినోడు తప్పితే ఎవడమ్మడు నిన్న కాక మొన్న అమ్మిండు భూములు రైతుల దగ్గర 5 లక్షలకు 10 లక్షలకు కొని 20 కోట్లకు 30 కోట్లకు 50 కోట్లకు అమ్ముడు ఇది పెద్ద అడ్మినిస్ట్రేషనా ఇదా నువ్వు చేసేది ఇది తెలంగాణ మోడల్ అంటే ఇది చెప్తావా దేశంలో అంతటికి పోయి ఫ్యామిలీ మోడల్ కరప్షన్ మోడల్ భూములు అమ్ముకునే మోడల్ ఇదా తెలంగాణ మోడల్ అంటే ఇవాల నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల కోసం 6300 కోట్లు పెట్టి ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించింది ఎన్టీపీసీ యొక్క దీనికి ఒక ఎలక్ట్రిసిటీ ఇవి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే